ఉమ్మడి విశాఖ జిల్లా అరకు ఏజెన్సీ ప్రాంతంలో ప్రధాని మోదీకి మంచి ఆదరణ ఉంది అన్నారు అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. కమలం గుర్తుకి కూడా గిరిజన ప్రాంతంలో మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఇక జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు స్వస్తి పలకడానికి గిరిజన ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని గీత తెలిపారు. ఏజెన్సీలో చేస్తున్న ప్రచారానికి స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది అంటున్న మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు పరిధిలో కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత ప్రచారం జోరందుకుంది. ఆమె అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ కూడా ప్రచారం చేయడం జరిగింది. అయితే ఈరోజు అరకు ప్రాంతం పర్యాటక ప్రాంతంగా ఎంతో పేరు పొందిన ప్రాంతంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ప్రచారం ఎలా జరుగుతుంది ఏంటి ఆ మాటలో తెలుసుకుందాం. మేడం గారు, ప్రచారం ఎలా జరుగుతుంది? మీరే చూసారు కదా, బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపిద్దామా, ఓటు పండగ ఎప్పుడు వస్తుందా, ఓటు వేద్దామని చెప్పి ఉత్సాహంగా ఉన్నారు. ఏంటి మేడం, మీరు ఇప్పుడు గతంలో ఎంపీగా పనిచేశారు, మళ్ళీ ఇప్పుడు రీజనల్ పార్టీతో మీరు గతంలో బరిలో ఉన్నారు, ఇప్పుడు సెంట్రల్ పార్టీలో బరిలో దిగారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జాతీయ పార్టీలో పనిచేయడం అన్నది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. అండ్ ఈ అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ గారికి, అలాగే జాతీయ పార్టీ అధ్యక్షులు నడ్డా గారికి, జాతీయ పార్టీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నేను నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను కాబట్టి. ఎందుకంటే డెడికేటెడ్ పార్టీ, ప్రజల కోసం అనుక్షణం తప్పించే పార్టీ, నరేంద్ర మోడీ గారు మోటివేషన్ తోటి ఆయన మెంటర్షిప్ తోటి పనిచేయడం నిజంగా నా అదృష్టం. మేడం, ఇప్పుడు గతంలో మీరు పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నేషనల్ పార్టీ తరఫున మీరు పోటీలో ఉన్నారు, ఇక్కడ కమలం గుర్తుని గిరిజన ప్రాంతాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారు, మీరు ఇప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు ఈ కమలం గుర్తుకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? అసలు ఇబ్బందులు ఎదురవ్వట్లేదండి. కమలం గుర్తు ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. అది కేవలం మీడియా వారి అపోహ మాత్రమే ఇక్కడ కమలం గుర్తు లేదన్నది. ఇంతకు ముందు కూడా చెప్పాను, 2 నెలల ముందే ఫ్యాన్ గుర్తు కేటాయించారు. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు తెలుసు కానీ ఫ్యాన్ గుర్తు తెలియదని మాట్లాడడం జరిగింది. కానీ 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ గారు కమలం గుర్తు ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఈ రోజు మనం ఇంకా అంటే ఇక్కడ ఎవరు గెలవలేదు కాబట్టి కమలం గుర్తు వెళ్ళలేదు అన్న ఆలోచనలో ఉన్నాం. కానీ ప్రతి ఒక్కళ్ళ మనసులో నరేంద్ర మోదీ గారు ఉన్నారు, కమలం గుర్తు కూడా ఉంది. ఖచ్చితంగా ప్రజలు కమలం గుర్తుకు ఓటేస్తారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీని కూడా కమలం గుర్తుని స్వాగతిస్తారు. మేడం, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కూటమిలో, ఎందుకంటే కూటమిని ప్రజలు దగ్గరికి తీసుకున్నప్పటికీ కూడా 3 పార్టీలో ఉన్న నేతల్లో కొంత విభేదాలు ఉన్న నేపథ్యంలో అది పార్టీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. మీ పరిధిలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించబోతున్నారు? అంటే సమస్యలు లేకుండా ఏది ముందుకు సాగదండి. ఇంతకు ముందు ఆ మాట కోసం వైసీపీలో ఉన్నాను, అందులోనే వర్గాలు ఉండి అండ్ యుద్ధం కూడా వైసీపీలో ఉన్న వాళ్ళతో చేయడం జరిగింది, అప్పట్లో టీడీపీ వాళ్ళతో కాకుండా. సో వర్గాలు ఉండడం కామన్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సెల్ఫిష్ మోటివ్ ఉంటుంది. ఎట్లాగంటే నేను అన్న అహంకారం ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ అందరం కూడా ఈరోజు కుటుంబంలో ముందుకు రావడం జరిగింది. చిన్న చిన్న తారతమ్యాలు ఉన్నా సెటిల్ అయిపోతుంది డెఫినెట్ గా. కొంతమంది వాళ్ళ స్వప్రయోజనాల కోసం వచ్చిన వాళ్ళు వాళ్ళే సైడ్ అయిపోతారు. అండ్ ప్రజలైతే నాయకుల్లో ఏమాత్రం చిన్న చిన్న తేడాలు వచ్చినా ప్రజల్లో ఎలాంటి తేడా లేదు, ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు. సో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా హ్యాపీగా ముందుకు సాగుతుంది. కానీ మిగతా ప్రాంతాల్లో కొన్ని పార్లమెంట్ పరిధులు కావచ్చు, ఎమ్మెల్యే పరిధులు కావచ్చు, అక్కడ ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి ఇచ్చేస్తే పార్లమెంట్ పరిధి బీజేపీ కేటాయించిన పరిస్థితుల్లో ఈజీగా సాల్వ్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేప్పటికల్లా ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి అయ్యాడు, పార్లమెంట్ పరిధిలో మీరు ఎంపీగా బీజేపీ అభ్యర్థిగానే ఉన్నారు, టీడీపీ వాళ్ళని ఏ విధంగా కలిపికెళ్ళబోతున్నారు? అంటే ఇదొక్కటే పార్లమెంట్ లో ఇదొకటే సీట్ కాదు కదండి, 5 సీట్లు టీడీపీకి ఇచ్చాము. అండ్ రెండోది ఏంటంటే టీడీపీ ఏదైతే గ్రాస్ రూట్ లెవెల్లో లీడర్షిప్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ కూటమి మీద ఒక విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు. రెండోది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా అష్యూరెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే ఒకటే పదవి కాదు, చాలా చాలా పదవులు ఉంటాయి. ఇంకా ఫ్యూచర్ లో కూడా ఈ కూటమి ముందు ప్రభుత్వంలోకి వస్తే చాలా చాలా అవకాశాలు మిగతా వాళ్ళకి కూడా ఉంటాయి కాబట్టి ఫస్ట్ అధికారంలో తీసుకొచ్చిన తర్వాత మనం ఏదైనా డిమాండ్ చేయడానికి ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు ఫస్ట్ అధికారంలో తీసుకొచ్చే ఒక దిశగా పనిచేయడం జరుగుతుంది. సో ఎలాంటి ఇబ్బంది లేదండి, అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నాం శ్రావణ్ గారు ఇక్కడే ఉన్నారు, మిగతా వాళ్ళు కూడా వస్తారు, అదేం లేదు. కార్యకర్తలు అందరూ ఉన్నారు అండ్ ప్రజలు అయితే ఫిక్స్ అయిపోయారు. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేడం, మీ పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గం అన్నింటిలో కూడా మీరు పర్యటించారు, ఆల్రెడీ దగ్గరలో గడప గడపకి వెళ్ళారు, ఓట్లు కూడా అడుగుతున్నారు కాబట్టి ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? విశేషమైన స్పందన ఉందండి. ప్రజలు ఇప్పుడు మన హామీలు వినే పరిస్థితుల్లో కూడా లేరు. ఎందుకంటే సూపర్ 6 అని, నరేంద్ర మోడీ గారు చెప్తున్న ఆయుష్మాన్ భారత్ అని అండ్ అన్ని మేము తీసుకువెళ్తున్నాం. అండ్
మోదీ గారు ఈ దేశానికి ఏం చేస్తారు, రాష్ట్రానికి ఏం చేస్తారు. ఇన్ఫాక్ట్ ఇల్లు ఈ రోజు వచ్చే ప్రతి ఇల్లు మోదీ గారు ఇచ్చింది. ఇవన్నీ మనం చెప్తున్నా గానీ ఫస్ట్ ప్రజలు ఈ రోజు 100% ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కొలతొయ్యాలి. ఈ సైకో పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, యువకుడు ఉపాధి కల్పించుకోవాలి. ఈ రోజు ఒక్క ఎంప్లాయ్మెంట్ జాబ్ కార్డ్ అన్న జగన్ ఒక్కళ్ళకి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి. వాలంటీర్ వ్యవస్థతో డిగ్రీ చదివిన అతనికి కూడా 5,000 శ్రమదానం, అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా ఈరోజు 10,000 ఇచ్చే పరిస్థితి ఉంది. అలాంటిది శ్రమని దోచుకుంటున్నారు. వాలంటీర్స్ కూడా యాక్చువల్లీ చాలా చాలా అన్హాపీగా ఉన్నారు. సో ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు కూడా ఏం వస్తుంది అన్నది ఆశించట్లేదు, కానీ ప్రస్తుతం ఉన్న ఈ దుర్మార్గ పాలన నుంచి బయటపడాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి. ఒక్కూట మాన ప్రాణాలు ఇప్పుడు ప్రస్తుతం తాకట్లో ఉన్నాయన్న భయంతో ప్రజలు బతుకుతున్నారు. మేడం, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే జగన్మోహన్ రెడ్డి మీద కూడా రాయితో దాడి జరిగింది, దాన్ని కూడా మీరు ఖండించారు. తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద దాని మీద జరిగిన దాన్ని కూడా ఖండించారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అల్లరి ముక్కలు చేస్తున్న ప్రయత్నాలు అండి ఇవి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛతోటి వాళ్ళు ప్రచారాలు చేసుకోవచ్చు. కానీ కొన్ని అల్లరి ముక్కలు కావాలని ఇలాంటివి సృష్టిస్తున్నాయి. ఇది నేను రాజకీయ పరంగా కాకుండా ప్రభుత్వ వైఫల్యంగా చూస్తున్నాను. ఎందుకంటే రాళ్లదాడి జరుగుతుందంటే పోలీసులు నిలబడి చూస్తున్నారా? వ్యవస్థలో తప్పు ఉంది. సో ఖచ్చితంగా వ్యవస్థను సర్వర్ చేయాలి. అలాగే ఎలక్షన్ కమిషనర్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ దీని మీద తీవ్ర చర్యలు చేపట్టాలని చెప్పి, ఇమీడియట్ గా చర్యలకు ఉపక్రమించాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేయడం జరిగింది. మేడం, ఏజెన్సీ ప్రాంతాల్లో బీజేపీ పార్టీకి పట్టేలా ఉంది, అలాగే నరేంద్ర మోడీకి సంబంధించి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఒక సాధారణ గిరిజన మహిళను రాష్ట్రపతి చేసింది ఓన్లీ బీజేపీ ప్రభుత్వం అండి. మీరు చూస్తే ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ లో చూసారు, గిరిజన ప్రాంతంలో మోదీ గారు ఒక దైవంగా భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని వండర్ఫుల్ గా రిసీవ్ చేసుకుంటారు. నో డౌట్, 100% మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అయితే గిరిజన ప్రాంతాల్లో కూడా బీజేపీ పార్టీకి మంచి పట్టుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అరకు పార్లమెంట్ పరిధిలో మంచి మెజార్టీతో బీజేపీ జెండా ఎగరవేయటం ఖాయం అనేది కొత్తపల్లి గీతా గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ సత్యప్రసాద్ తో ఈశ్వర్ విశాఖపట్నం.